వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంగీత. మనతో ఈరోజు ఫినాన్షియల్ అడ్వైజర్ సామలా ముఖేష్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనం క్రెడిట్ కార్డ్ తీసుకుంటూ ఉంటాం, బ్యాంక్స్ కూడా చాలా ఆఫర్ చేస్తుంటాయి క్రెడిట్ కార్డ్స్ తీసుకోండి అని. సో అది తీసుకోవడం వల్ల మనకు లాభమా నష్టమా, బ్యాంక్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, మనకు ఒకవేళ బెనిఫిట్స్ ఉన్నా కూడా ఎలాంటి డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, అవి ఎలా ఉంటాయి సార్? అయితే మనకు ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ అనేది బ్యాంక్ ఆఫర్ చేసినప్పుడు ఊరికేనే ఆఫర్ చేయదు, అది మన సిబిల్ స్కోర్ని చూసుకుంటుంది, మన మన స్టేట్మెంట్, అసలు మనం మనకు ఉన్నటువంటి వేరే ఏమైనా లోన్స్ ఇవన్నీ మన స్టేట్మెంట్ ఉంటుంది కదా, దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది, మన ట్రాన్జాక్షన్ హిస్టరీ దాన్ని పరిగణలోకి తీసుకునే మనకు ఆఫర్ చేస్తుంది ఎప్పుడైనా క్రెడిట్ కార్డు. మరి ఈ క్రెడిట్ కార్డు ఎవరికి ఎంత లిమిట్ ఇవ్వాలి అనేది మీ ట్రాన్జాక్షన్ హిస్టరీని బట్టే చూస్తుంది. ఈ క్రెడిట్ కార్డు తీసుకుంటే మరి ఊరికేనే అప్పిస్తుంది కదా కంపెనీ, బ్యాంకు, దానికి ఎట్లా వస్తాయి లాభాలు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అందరి కదా. అవును. అంటే దానికంటూ మీరు ఒక 40 డేస్ గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది, వన్స్ బిల్ జనరేట్ అయిన తర్వాత ఆ గ్రేస్ పీరియడ్లో కట్నం కట్టినప్పుడు ఆ బ్యాంకుకి ఎటువంటి ఉపయోగం లేదు. ఉపయోగం ఇన్ ద సెన్స్ దట్ మనని మన నుండి ఎటువంటి ఉపయోగం లేదని అనుకుంటాం, అంతే కదా. అంతే, ఏ పని చేసినా లాభం ఆశిస్తాం. మరి ఇక్కడ లాభం ఏమొచ్చింది కంపెనీకి, మీరు 10,000 వాడినారు, 10,000 బిల్లు కట్టినారు ఇన్ టైంలా, లాభం వస్తుందా? మనం ఎక్కడైతే క్రెడిట్ కార్డు వాడతామో, ఏ మర్చెంట్ దగ్గర అయితే వాడతామో, బట్టలు కొన్నా, మీరు ఇంకా ఆన్లైన్ షాపింగ్ చేసినా, ఎక్కడైనా చేసినా, 2% ఆ మర్చెంట్ నుంచి డైరెక్ట్ ఆ బ్యాంక్కి వెళ్తుంది, అది లాభం. మీకు మామూలుగా యూజర్ ఛార్జెస్ అని స్టార్టింగే మీకు ఇంత ఛార్జ్ చేస్తామని చెప్పి తీసుకుంటారు, అది ఒక రకమైనటువంటి లాభం. ఎప్పుడైతే మీరు 40 డేస్ పీరియడ్లో కట్టనప్పుడు MEAD మినిమం అమౌంట్ డ్యూ అని ఉంటుంది, ఆ MEAD కడతారు కదా, ఆ MEAD పేమెంట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్కి ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడు, ఆ ఇంట్రెస్ట్ 100% లాభం. ఎందుకు అని అంటే అబౌ 3%, 4% వేస్తారు, అర్థం కాకుండా. అంటే బేసిక్గా క్రెడిట్ కార్డ్స్ అనేవి మీరు అవసరాలకు కాదు, అత్యవసరాలకు వాడుకున్నప్పుడు మాత్రమే క్రెడిట్ కార్డు యూజ్. ఎవరికి? మనకి. ఎట్లా ఉన్నా బ్యాంకు వాడికి అయితే వాడి లాభం వాడికి వస్తుంది, మీరు ఏవి అత్యవసరానికి వాడినా అవసరానికి వాడినా. కానీ అత్యవసరానికి వాడకుండా అనవసరంగా వాడినప్పుడు, ఈ పేమెంట్ సరిగ్గా కడనప్పుడు మీ సిబిల్ స్కోర్కు ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ మీరు ఎట్ ద మంత్ ఎండ్ ఏంది అని అంటే మీరు వచ్చిన ప్రతి మీకు వచ్చే ప్రతి రాబడినంతా ఈ కార్డు పేమెంట్ కట్టడానికే యూజ్ చేయాల్సినటువంటి ఇబ్బందులు ఎదురైతాయి. మనకి ఇంకేమైనా లాభాలు ఉంటాయా అని అంటే, ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఆఫర్స్ పెడతారు, కొన్ని ఫెస్టివ్ సేల్స్ ఉన్నప్పుడు ఫలానా బ్యాంక్ కార్డు ఉన్నప్పుడు ఇంత క్యాష్ బ్యాక్ వస్తుంది అని అంటారు. ఇవి వినియోగదారులకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి. రివార్డ్ పాయింట్స్ని మనము షాపింగ్ అయినా చేయొచ్చు, మీరు క్యాష్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక 1 ఇయర్, 6 మంత్స్ అట్లా బాగా వాడిన తర్వాత రివార్డ్ పాయింట్ కొంత అమౌంట్ రూపకంగా మారుతుంది, అది దాన్ని కన్వర్ట్ చేసుకుంటే అది కూడా బెనిఫిటే కార్డు హోల్డర్కి. బేసిక్గా ఏంటి అని అంటే మీరు ఏ విధంగా వాడుతున్నారు దీన్ని, ఏ సమయాలలో వాడుతున్నారు అనే దాన్ని బట్టి లాభ నష్టాలు బేరీజ్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు క్రెడిట్ కార్డు యూజ్ చేసినప్పుడు మీరు అన్నట్టుగా సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, ఆ స్కోర్ అనేది ఎందుకని తగ్గిపోతుందంట, అంటే మనకు ఈ రెంట్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ బేస్ చేసుకోనా, లేకపోతే ఎట్లా సార్? అంటే ఇన్ టైంలో కట్టకపోవడం వల్లనే తగ్గిపోతుంది, ఎన్నిసార్లకి మనం కట్టకపోతే? బేసిక్గా మనం సిబిల్ స్కోర్ అనేది ఏంటంటే, ఈ మనం కరెక్ట్ టైంలో మనం తీసుకున్నటువంటి అప్పులు చెల్లించకపోవడం వల్ల ఆ ట్రాక్ రికార్డే సిబిల్ స్కోర్ కదా. మీరు క్రెడిట్ కార్డు ద్వారా అమౌంట్ మీరు తీసుకున్నారు, ఏదో విధంగా వాడుకున్నారు అని అంటే క్రెడిట్ నథింగ్ బట్ అప్పు. అలాంటి సందర్భాల్లో మీకు ఈ సిబిల్ స్కోర్ అల్టిమేట్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ కూడా ఎందుకని సార్ ఎక్కువ అవుతూ ఉంటుంది? మనం ఒక టర్మ్ కట్టలేదు, అంటే ఈ మంత్ మనము కొన్ని ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల మనం పే చేయలేకపోయాం, సో నెక్స్ట్ మంత్ కల్లా మనం కడదామనే లోపు అది డే వైజ్గా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది మనకి చాలా. మనం యాక్చువల్ ఏంటి అని అంటే, మీకు క్రెడిట్ కార్డ్ ఇచ్చేటప్పుడు ఏదైతే బ్యాంకులో వాళ్ళు సేల్స్ వాళ్ళు ఉంటారో అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్
చెప్తారు. కానీ అది వినేటటువంటి ఓపిక కానీ అవన్నీ ఉండవు మనకు. ఉండకుండా ఏం జరుగుతుంది అంటే ఓన్లీ వాళ్ళు చెప్పేదంతా మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఈ 40 డేస్ గ్రేస్ పీరియడ్ అన్నాను సార్, మాది 50 డేస్ ఉంటుంది గ్రేస్ పీరియడ్ సార్, మాది 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఇది ఇవి బాగా పిచ్ చేస్తారు మనకు. ఆన్లైన్లో మీరు చేస్తే ఇంత 20% క్యాష్ బ్యాక్ వస్తుంది సార్, మీరు పెట్రోల్ పంపులో స్వైప్ చేస్తే మీకు ఈ బెనిఫిట్ ఉంటుంది సార్, మీకు రివార్డ్ పాయింట్స్ వేరే కార్డు కంటే డబుల్ వస్తాయి సార్, ఇలాంటి అంశాలను మాత్రం ఎక్కువ చెప్తారు. మనకు ఆ అంశాలు మాత్రం ఎక్కువ నచ్చుతాయి. ఈ కట్టకపోతే ఏమవుతుంది అనే మీరు వేసినటువంటి క్వశ్చన్ ఉంది కదా, అంత దానికి వెళ్ళం మనం. ఏదో ఫ్రీగా వస్తుంది తీసుకుంటున్నాం అనే కానీ మిక్చర్ రెండు రకాలు ఉన్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ రెండు ఉంటాయి. మీకు ఎమర్జెన్సీలో ఎవరిని అడగలేనప్పుడు మీరు ఏదైనా కొనాలనుకున్నప్పుడు తప్పదు అది కొనాలి, కొనాల్సిన సందర్భం ఎవరినో అప్పడిగే బదులు నీ దగ్గర కార్డు ఉందనుకోండి తీసేసుకుంటావు కదా. దానికోసం ఎమర్జెన్సీ పర్పస్ మాత్రం బాగా యూజ్ అవుతుంది క్రెడిట్ కార్డు. అది మిస్యూజ్ ఎప్పుడైద్ది అంటే ఎక్కడ పడితే అక్కడ వాడినప్పుడు మిస్యూజ్ అయిపోతుంది, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చినప్పుడు మిస్యూజ్ అవుతుంది. ఇంకా బేసిక్గా ఏదంటే మన దగ్గర కార్డు ఉన్న అంశం పక్కోళ్ళకి చెప్పకుండా ఉండడం బెటర్. మనం కూడా కొన్ని కొన్నిసార్లు మర్చిపోవాలి లేదనుకోవాలి, అంతే అప్పుడు మనకి యూజ్ ఉంటుంది. ఓకే, అంటే ఇతరులకి టెమిట్ కాదు, మార్కెట్కి టెమిట్ కాదు. ఓ ఆషాఢం సేలు, శ్రావణం సేలు, ఇంకోటి డిసెంబర్ సేలు, ఆగస్టు సేలు, న్యూ ఇయర్ సేలు అని ఇట్లా వస్తాయి కదా, ఇలాంటి వచ్చినప్పుడు మనం టెమిట్ కాకుండా ఉండాలి అంటే నా దగ్గర కార్డ్ లేదు అని నిశ్చయించుకొని కూర్చున్నప్పుడు టెమిట్ కాదు. ఓకే, ఓన్లీ అత్యవసర సమయాల్లో మాత్రమే క్రెడిట్ కార్డ్ని యూజ్ చేస్తే మనం అన్ని రకాలుగా బెనిఫిట్ అవుతాం, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు, చాలా చక్కగా కొత్తగా చాలా కొత్తగా చెప్పారు. అంటే క్రెడిట్ కార్డు ఉన్నట్టు మర్చిపోమని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.